దాటిన మొరాఖో భూకంపం మృతుల సంఖ్య రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి గాయాలు పద్నాలుగు మంది పరిస్థితి విషయం అంటూ కూడా చూడొచ్చు అట్లా పర్వత ప్రాంతంలోని గ్రామాలు సర్వనాశనం ఇండ్లు కూలిపోయి టెంట్ల కింద ఉన్న జనం ఘోరంగా దెబ్బతిన్న మారకేష్ ఏంది మౌలే ఇబ్రహీం పట్టణాలు అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా అక్కడ శవాల దిబ్బగా మారిపోయింది భూకంప దాటికి సంబంధించి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే కేటీఆర్ ఏమో ఏంది విచ్ఛిన్న శక్తుల కుటి కుటిల యత్నాలను తిప్పికొట్టాలి భారత శ్రేణులకు నిర్దేశించిన కేటీఆర్ పదిహేడున జాతీయ సమైక్యత ఇగో చరిత్రన ఇగో గిట్లనే వీళ్ళకి నచ్చినట్టు ఎవడి రాజకీయం వాడిదే భాజపా టికెట్లకు ఆరు వేల దరఖాస్తులు చివరి రోజు ఏకంగా రెండు వేల ఎనిమిది వందల సారీ రెండు వేల ఏడు వందల ఎనభై ఒకటి ముగిసిన గడువు ఇక వడపోత మొదలు నేడు స్క్రీనింగ్ కమిటీ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి కాంగ్రెస్ లో వెయ్యి దరఖాస్తులు అయితే వీళ్ళకి ఆరు వేల దరఖాస్తులు బీఆర్ఎస్ అయితే అది లచ్చదాటుగా వచ్చినా తెలిసి లచ్చదాటు ఈజీగా లచ్చదాటు ఏం రాసుకోవచ్చు ఇగో భూధామ పెట్టుబడులు పెట్టేందుకు అందుకు దేశ విదేశీ కంపెనీల క్యూ హైదరాబాద్ హైదరాబాద్కు ఏ మెట్రో క్యూ లేనని హంగులు ఇక నగరానికి కలిసి వస్తున్న భౌగోళిక అనుకూలతలు ఔటర్ ఆవల ఎకరాలలో అందుబాటులో భూములు సీఎం కేసీఆర్ విజన్ తో అనతి కాలంలో విషయం నా లోపేసి ఏం కాదు మీరు దాసుకుంటాలో దోసుకుంటాలని చెప్పు నేను నమ్ముతాను మీరు హైదరాబాద్ అభివృద్ధి అంటే నేను నమ్మ ఎందుకు అంటే మీరు మొత్తం శినుకు వాడితే చాలు చిత్తడయ్యే నగరం నిరుద్యోగులతో అల్లాడిపోతుంది ఆజ్ కి బాత్ ఓ మా ఓటర్ మహాశయ మనల్ని బోనాల పండుగ అంటూ బోనమెత్తిస్తారు వినాయక చవితులలో సప్పుల మధ్య చిందేపిస్తారు ఇక దసరా పండుగ ధూమ్ ధామ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించి మనల్ని ఎర్రులను చేస్తారు దీపావళి పండుగ ఆ జిగలతో మనం ఆహా ఓహో అంటూ ఈ కపట రాజకీయ నాయకులు మాత్రం మనల్ని తెలివిగా తెలివితో పండుగ పబ్బాలంటూ దారి మళ్ళించి బకరాగాలం చేస్తూ మనల్ని వాడుకొని ఎన్నికలలో వాళ్ళు గద్దెనెక్కి మనకు గుండు కొట్టిస్తారు ఆ జర బుర్రబెట్టి ఆలోచించి ఓటర్ మహేష్ నిజంగా సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా ఆలోచిస్తారు అది లేనోడే ఆలోచించడు ఇది వాస్తవమైన విషయం నీ ఊళ్ళే సర్పంచ్ అయినా ఆఖరికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా వాడి అవసరం కోసమే అది గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వస్తానా లేదా లొట్టపీసు పీసు అసలు